ఈ టూర్ని వేరే టూర్గా మార్చేద్దాం అనుకుంటున్నాను. వేరే టూర్గానా? అంటే మన పెళ్లి టూర్గా. షాదీ? షాదీకి జనము లేరు? మీరు ఇద్దరూ వచ్చారా? హాయ్. నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నా ఉద్దేశం కాదు. అలా అని ముందుగా ప్లాన్ చేసుకుంది కూడా కాదు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సావిత్రి. నీ చేతుల మీదుగానే నా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ ఒకటి, పెళ్లి నీ చేతుల మీదుగా జరగకపోయినా రిసెప్షన్ మాత్రం నీ ఇష్టం, అంత నీదే పెత్తనం. ఏంటి హఠాత్తుగా ఇలా డిజైన్ చేసింది అనుకుంటున్నావా? తప్పలేదు, మీ అందరికి దూరంగా వస్తే గాని మా పెళ్లి జరగదు అని అర్థమైంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది సావిత్రి. మేమిద్దరమే దగ్గరగా, చాలా చాలా దగ్గరగా, పైగా ఒకటే గది. లొకేషన్ అద్దరింది, అందుకే ఇంత మంచి లొకేషన్ లోనే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓకే సావిత్రి, పెళ్లి ఎలాగో ఫిక్స్. ఆపటానికి ఆగిపోటానికి అడ్డంగా ఎవ్వరూ లేరు. సో పెళ్లి చేసుకుని నవదంపతులుగా వస్తాం. మిగిలిన అరేంజ్మెంట్స్ చేసి పెట్టు. ఓకే బాయ్ సత్య. ఏందంట సావిత్రి, తమ్ముడు ఫోన్ చేస్తే అమ్మ లైన్లోకి వచ్చినట్టుంది. ఉమ చెప్పినట్టు అదిక్కడికి పెళ్లి ప్లాన్తోనే వచ్చింది బావా. అక్కడైతే మనలో ఎవరో ఒకరం పెళ్లికి అడ్డుపడుతున్నామని ఇక్కడే పెళ్లి చేసుకుంటుందంట, అక్కడ రిసెప్షన్ చేసుకుంటుందంట. అమ్మా, మనం వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అన్నంత పని చేసేదిగా. మరి దీనికి విరుగుడేంటి? విరుగుడు సంగతి తర్వాత బావా. ఒకటే గది, దగ్గర దగ్గరగా ఉన్నాం, ఇద్దరమే ఉన్నామంటూ చాలా ఎక్స్ట్రా చేస్తుంది బావా. ముందు ఏదో ఒకటి చేసి దాన్ని ఆ గదిలో నుంచి బయటపడేయాలి. అయినా నేనే ఇక్కడుంటే అది ఆయన పక్కన ఎలా ఉంటుంది బావా? తప్పు కదా? ఆ విషయం నాకు వదిలిపెట్టు. అది ఉంటాను ముర్రో అన్నా, గదిలో ఉండనివ్వకుండా బయటికి తరిమించే బాధ్యత నాది. ఎలా? ఎలా అంటే రేపు మీ మ్యారేజ్ గురించి పూలదండలు తెమ్మని బాయ్కి చెప్పారంట, నిజమేనా మేడం? నిజమే. అంటే మీకు మ్యారేజ్ కాలేదా? రేపు చేసుకోబోతున్నాం, అయినా ఇవన్నీ మీకెందుకు? సారీ మేడం, మీరు మ్యారీడ్ కపుల్ అనుకుని రూమ్ ఇచ్చాం. ఇప్పుడు నష్టం ఏంటి? సారీ మేడం, మ్యారేజ్ అవ్వని కపుల్స్ కి రూమ్ ఇవ్వకూడదు మేడం. రేపు అవుతుంది కదా. అయ్యాక కలిసి ఉండండి. అప్పటి వరకు వేరే రూమ్ ఇవ్వడానికి రూమ్స్ ఖాళీ లేవు మేడం. పర్వాలేదు, నేను ఈ రూమ్ లోనే ఉంటాను. కుదరదు మేడం. ఎందుకు కుదరదు? ఏంటి కొత్త కొత్త రూల్స్ చెప్తున్నారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మేడం. ఈ మధ్య పోలీస్ రైడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యారేజ్ అవ్వకుండా రూమ్ ఇచ్చామంటే మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అరే ఓ బల్లే బల్లే బల్లే, క్యా పోలీస్ అరెస్ట్ బోల్తా హే?
చూడు చార్మి, పెళ్ళవకుండా ఒకే గదిలో ఉండకూడదంట. ఊర్మిళాజీ, వాళ్ళకి రూల్స్ వాళ్ళకి ఉంటాయి కదా. హై హై. ఏకి రూమ్ లో ఉండకూడదు బోల్తే, ఇంకో రూము నై బోల్తే కేసా హే జీ. ముందే తెలుసుంటే రూమ్ అరేంజ్ చేసేవాడి సార్. ఇప్పుడు రూమ్ ఇద్దామన్నా ఖాళీ లేదు. ఏం పర్వానే, దోస్తీ కే లియే హమ్ జాన్ దేతే హై, తుమ్ రూమ్ ఎందుకు దేతానే? ఏమంటున్నారు మీరు? మీకి అంతా ప్రాబ్లం అయితే మా రూమ్ లో మా బహన్ చార్మికి సాతో ఊర్మిళ సోతా హై, సత్యప్రసాద్ సాబ్ కే సాతో నేను ఉంటాను జీ. వాట్ ఎన్ ఐడియా సార్ జీ, సూపర్. అలా నేను ఎవరి రూమ్ లోనే ఉండడం ఏంటి? మరి పోలీస్ స్టేషన్ లో ఉంటే బాగుంటుందా హే? అందుకే తు నాతో ఆవో బహన్, తుమ్ అందరు జావో, తుమ్ నాతో ఆవ్. థ్యాంక్ యూ సార్. ఆవునా, మన గదిలోకి రావడానికి మొహమాటం క్యాహే? ఆవు హమ్ తుమ్ దోస్తీ హేనా? అబ్బా, ఏం నొప్పి హే? పంజాబీ హేనా? మాది చేయి గట్టిగా ఉంటుంది. ఇంకా చెప్పు. ఏం చెప్పాలి? మీకి లవ్ స్టోరీ చెప్పు హే. అది చెప్పేంత చిన్న కథ కాదు. అంత పెద్ద కదా హే? అవును, నువ్వు పంజాబీ అంటున్నావు. మాట్లాడే మాటల్లో మూడొంతులు తెలుగే ఉంటుంది, చివర్లో హై తప్ప. అది మాకి అమ్మ గుంటూరు, నాన్న పంజాబ్. లారీలో పోతూ పోతూ లవ్ చేసి లారీలో తీసుకుపోయాడు హే, అందుకే అమ్మ తెలుగు నాకు వచ్చింది హే. నానాగడ్డం మా బాయ్కి వచ్చింది హే. నా కథ నేను బోలేను హేనా? నీకి లవ్ స్టోరీ నువ్వు బోలో. ఇప్పుడంత మూడ్ లేదు. మీకి లవ్వర్కి దూరంగా వచ్చిన టెన్షన్ పోలేదు హే. మొదట మీకు లవ్ ఎక్కడ పుట్టింది హే? బర్డ్స్ పార్క్ లో. పక్షుల మధ్య ప్రేమించుకుని పక్షులా ఎగిరి వచ్చారు హే. హే బల్లే బల్లే. అదంతా సరే, కానీ ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అయితే నేను బయటికి పోతాను హే. ఎందుకు? లేడీస్ డ్రెస్ చేంజ్ చేస్తుంటే నేను ఉంటే బాగుండదు హే. నువ్వు లేడీవేగా? హాయ్ హాయ్. అబ్బా, ఈసారి భలే చిరాక్గా ఉంది. నాకు పంజాబ్కి సిగ్గు ఎక్కువ హే. నేను బయటికి పోతాను హే. అమ్మా, ఈ అమ్మాయిలు అబ్బాయిలా ఎలా తిరుగుతారో గాని, ఒక్క పూట అమ్మాయిలా ఉండాలంటేనే అదిరిపోతుంది ఇక్కడ. కాఫీ వద్దు. దోస్తిస్తే తీసుకోవాలి.
బాబుగా అనుకోరు అంటే ఏక్ పూచనా शादी अंटे एंत जोश गा उंडाली आप एंदुकु अंत डल गा उन्नारु जी कुछ बोले तो अर्थम अवुतुंदे अला नव्विते क्या समझ में आता है मी संतोषान्नी बाधनी शेर करने के लिए मैं हूं ना जी दोस्त कदा अयिना वाला तोने कानी वाला बतिके दुरदृष्ट उंटुंडि कट्टुकुन्न भार्यके कष्टं चेप्पुकोलेनि वाण्णि स्नेहितुडिकि एं चेप्तानु చిన్నప్పటి నుంచి ఇంతే నా లైఫ్ నా చేతిలో లేదు మా అమ్మ నాకు జన్మనివ్వగలిగిందే కానీ వేలు పట్టి నడిపించలేకపోయింది తాళి కట్టిన భార్య వేలు పట్టుకొని ఏడడుగులు నడిచింది కానీ జీవితాంతం నడవలేకపోతోంది అనాథని అన్న బాధని కూడా అందరూ నా వాళ్లే అనుకుంటూ మర్చిపోగలిగాను కానీ వాళ్ల కోసం అయిన వాళ్ళకి అది నా ప్రాణం అనుకున్న వాళ్ళకి అన్యాయం చేయడం చాలా చాలా బాధగా ఉంది మాటని పుట్టించే మనసే చచ్చిపోయింది ఇంకేం మాట్లాడమంటారు చెప్పిన ప్రకారం డిన్నర్ మాతో కలిసి కాతా హై అందుకు థాంక్స్ జీ థాంక్స్ వచ్చేదాకా మీ చెల్లెలు వదిలితేనేగా ఓ మీరా బహన్ వదలలేదు అది అంతే గమ్ము టైప్ అది పడితే వదలదు హై బల్లే 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 మీరు మాకు గెస్ట్లు హే నేను సర్వ్ చేస్తాను హే నహీ నహీ పిలిచింది నేనే సర్వ్ చేస్తాను టీకే खाना खाओ ना जी वेड़ी चल्लारी पोतुंदी जी नीकी दोस्ती की नुव्वु पेड़ते नाकी दोस्ती की नेनु पेड़तानु है hmm?
చాలు చాలు. ఏంటా వడ్డించడం? ప్రాక్టీస్ లెక్క హే. ఏంటి? అదే మా సింగూబాయ్ పెడితే తిండం తప్ప వడ్డించడం తెలీదు హే. శాదీకి ఏర్పాట్లు అయిపోయినా హే? గుళ్ళో రేపే పెళ్ళి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పెళ్ళి గుడిలోనా? అవును. ఏ అరే క్యాజీ, లవ్ మ్యారేజ్ పెద్దవాళ్ళు నహి, మీ ఇద్దరి షాదీ. అయితే ఏంటి? ఠీక్ హై, షాదీ అయింది. రేపు మీ లవరు మీరు నాకు నగ్గు అంటే ఏం చెప్తావు? తనలా అండు, పైగా మాకు పెళ్ళవుతుందిగా. సపోజ్ సాక్ష్యమేంటి? మీ షాదీ అయిందని మీ ఇద్దరికే తెలుసు. షాదీ కాలేదంటే సాక్ష్యం కౌనేజీ. మంచి మాట బోలా యువరాజ్ సింగూబాయ్. మాకి దోస్త్ నీతు సింగుకి ఇలాగే అయింది హాయ్. ప్రేమ బోలా పెళ్లి కారా, ఫైనల్ గా ఎక్కడా పెళ్లి బోలా సాక్ష్యం నహి అన్నాడు. నాకీ దోస్తుకి పూరా మోసం చేశాడు హే. చార్మి, ఏసా ఏడవకూడదు హై. మీ ఫ్రెండు భయపడుతుంది హై. మరి గుళ్ళో కాకుండా ఎలా? రిజిస్టర్ మ్యారేజ్ కరో, గవర్నమెంట్ సీల్ వేసి మరి సర్టిఫికేట్ దేతా హై. అది ఉంటే మీకు ఎప్పుడు ఎవరు అడ్డు రావాలి అన్నా నహి ఆత. మాకి బెహన్కి కాపాడిన దేవతాత్వం. మీరు మంచిగా ఉండాలి, అందుకే బోల్తాచి. నిజమే, రేపది అడ్డుపడినా భయం ఉండకూడదు అంటే మీరు చెప్పింది కరెక్ట్. అది కోన్? సత్య భార్య. అతనికి షాదీ అయింది? అయ్యింది, కాకపోతే తనే మా పెళ్లి చేయాలనుకుంటోంది. ఎందుకు? తనకి సత్యతో ఉండడం ఇష్టం లేదు. అట్లా అయితే నీకు షాదీకి రిజిస్టర్ ఆఫీసు కరెక్టు హే. రిజిస్టర్ ఆఫీస్ అంటే సాక్షి సంతకాలు పెట్టే వాళ్ళు కావాలి కదా. కావాలి. మరి నా పెళ్లికి సంతకం పెట్టేవాళ్ళు ఎవరున్నారబ్బా? రిలేటివ్స్, ఫ్రెండ్స్ కొయి ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా కదా ఈ పెళ్లి చేసుకుంటోంది. అచ్చా, అప్పుడు కైసా? మీరే విట్నెస్ సంతకం పెట్టొచ్చు కదా. మేమా? ఏ, మీకు లవ్ మ్యారేజ్, రేపు అతను హ్యాండ్ దియాతో సంతకం పెట్టినందుకు మేము స్టేషన్ చుట్టూ తిరగాలి హై. అతను అలాంటి వాడు కాదు. అంకో క్యా మాలూం? చార్మి, నువ్వైనా చెప్పు. భాయ్ నహి, దోస్త్ హేనా? తేడా వస్తే మనం పంజాబ్ నుంచి ఎక్కడ వస్తాం? మంచివాడు బోల్తా హే. మనకి క్యా తెలుసు? నేను కింద పడకుండా కాపాడినా దోస్తు హే. హెల్ప్ చేద్దాం బాయ్.
बहन भाई बहन भाई बहन प्लीज हेल्प चेद्दाम प्लीज चलो ठीक है दोस्ती के लिए युवराज सिंह कुछ भी करेगा थैंक यू वेरी मच चलो रेपु रजिस्टर ऑफिस लो कलुद्दाम మీ విడాకులకి కోర్టు వారిచ్చిన గడువు అయిపోయిందండి దాని నోటీస్ ఇది